नमस्ते तेलुगु सिनी लोकं दिग्भ्रांति की गुरैंदी कृष्णम राजु तेरनेरिन थारा ई रोज उदयं चनिपोवडं जरिगिंदी तानु తుది శ్వాస ఏజీ హాస్పిటల్లో 3 గంటల 25 నిమిషాలకు విడిచారు. అట్లాగే గత వారం రోజులుగా కృష్ణంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక కృష్ణంరాజుని పరామర్శించడానికి హీరో ప్రభాస్ కూడా రావడం జరిగింది. ఉదయం 3 గంటలకు తాను ఏజీ హాస్పిటల్కి కూడా వెళ్ళారు. అట్లాగే పోయిన శనివారం కూడా తాను పలకరించడానికి వెళ్ళారంటూ కూడాను కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతోంది. ఇక కృష్ణంరాజు గారి గురించి చెప్పుకున్నట్లయితే తాను 1940 జనవరి 20వ తేదీన జన్మించారు. అట్లాగే మొత్తం 1966లో తనకి కృష్ణవేణి అని ఒక సినిమా ఇక మైల్ రాయిగా చెప్తున్నారు. అండ్ ఆ సినిమా తర్వాత తాను వెనుతిరిగి చూసుకోలేదు అంటూ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న టైంలో ఆ నెక్స్ట్ జనరేషన్లో కృష్ణంరాజు తెరని ఏలారంటూ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్గా చెప్తూ ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ తెలుగు సినీ లోకమంతా కూడా దిగ్భ్రాంతికి లోనవుతోంది. ఎందుకు అంటే ప్రముఖ పాతకాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప యాక్టర్ కావడం వల్ల సో తను మొత్తానికి ఒక లోటునైతే సినీ లోకానికి ఇవ్వడం జరిగింది. ఇంకా అతను గురించి చూసుకున్నట్లయితే తాను జస్ట్ ఒక ఫోటోగ్రఫర్గా తన కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాను ఒక ఇష్టమైన డైరెక్టర్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని ఒక మొదటి సినిమాగా సినిమాతో రావడం జరిగింది. అయితే ఫస్ట్ సినిమా ఏదైతే ఫ్లాప్ అయ్యిందో తను హీరోగా, అండ్ తాను ఏం చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఖచ్చితంగా ఆ సినీ అంతా ఏదైతే ఉందో యాక్టింగ్ కోర్స్ అంతా నేర్చుకుంటాను అని చెప్పి తను అనేకమైన పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ తను హీరోగా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శోభన్ బాబు అట్లాగే కృష్ణతో మొత్తం వీరితో కలిసి కాంబినేషన్లో చాలా సినిమాలు చేయడం జరిగిందని అని కూడా మనం చూసాము. అట్లాగే మొత్తం 17 సినిమాలు కృష్ణతో నటించారు. అండ్ ఈ 17 సినిమాలలో మనకినో ఏదైతే కృష్ణమేణి సినిమా అయిపోయిందో ఆ తర్వాత తను ఏ వెనుదిరిగి చూసుకోలేదంటూ కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ కృష్ణవేణి సినిమా 12 సెంటర్స్లో శత దినోత్సవం కూడా జరుపుకుంది అని చెప్పి మనకు తెలుసు.